బాలీవుడ్ తెర మీద ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఉన్నాడు అర్జున్. మాపల్లెలో గోపాలుడు లాంటి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. జెంటిల్మెన్, ఒకే ఒకడు, శ్రీ మంజునాథ వంటి సూపర్ హిట్స్ అర్జున్ ఖాతాలో వేసుకున్నాడు. శ్రీనివాస్ సజ్జా అనే అసలు పేరుని అర్జున్ సజ్జాగా మార్చుకున్న ఈ హీరో నేటివ్ ప్లేస్ కర్ణాటక. తండ్రి కూడా కన్నడలో ఫేమస్ విలన్. మామగారు కన్నడ వెటరన్ యాక్టర్. భార్య ఆశారాణి కూడా కన్నడలో ఫేమస్ హీరోయిన్. అన్నయ్య కిషోర్ సర్జా కన్నడ ఫేమస్ డైరెక్టర్. ఇటీవల క్యాన్సర్ బారిన పడి అన్నయ్య చనిపోయాడు. ఇక మేనల్లుళ్ళు ముగ్గురు కూడా కన్నడ యంగ్ స్టార్స్. అందులో ఫస్ట్ చిరంజీవి సర్జా కన్నడలో పందెం కోడి రీమేక్ చేశాడు. ఆ విధంగా తెలుగు తమిళ సినిమాలను కన్నడలో రీమేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇతని తమ్ముడు ధ్రువ సర్జా కన్నడలో అద్దూరి, బహదూర్ లాంటి సినిమాలు చేసి కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక లాస్ట్ అతను భరత్ సర్జా. ఈ యంగ్ హీరో కులకేసి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ విధంగా ఈ ముగ్గురు మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుని హీరోలుగా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆఖరిగా చెప్పాల్సింది అర్జున్ కూతుళ్ళ గురించి. ఇతనికి ఇద్దరు కూతుళ్ళు, ఐశ్వర్య, అంజనా. ఇందులో ఐశ్వర్య ఈ మధ్యనే విశాల్తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో ధీరుడిగా డబ్ చేశారు. ఇక ఆ తర్వాత ఐశ్వర్య మరే సినిమాలోనూ నటించలేదు. అది సంగతి. యాక్షన్ హీరో అర్జున్ కుటుంబంలోని అన్ని తరాలు నటీనటులనే చెప్పాలి. జబర్దస్త్ ఫేమ్ హైపరాది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.